మీ మీ ఈఎంఐ ఈఎంఐ మేము కడతాం ఈ కాల్ చేయండి నమస్తే నమస్తే ఉష నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారం ఏదైతే ఉంటుందో అది చాలా పవిత్రమైందని మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కనీసం కన్న కూతురు వచ్చి తల్లితో కానీ లేదంటే చెల్లితో కానీ పొరపాటును కూడా చెప్పుకోరు అడగరు షై ఫీల్ అవుతూ ఉంటుంటాం అంత పవిత్రంగా మనం చూస్తూ ఉంటాం ఒక ఆడపిల్ల రాసిన కామెంట్ మీ వీడియోలోనే నాకు తెలిసి ఐ థింక్ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను ఇది వీడియో చేయడానికి నాకే టైం పట్టింది టైం తీసుకున్నాను నేను ఎలా అడగాలో నాకు అర్థం కాలేదు బెడ్రూమ్లోకి వెళ్ళినాక వన్స్ వాళ్ళకి నచ్చినట్టే బిహేవ్ చేయాలి అనడం మనస్తాపానికి గురి చేస్తుంది నా వల్ల కావట్లేదు మనసు చంపుకొని బతుకుతున్నాను దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు నేను ఎవరికీ చెప్పలేను వెళ్ళేది చెప్పినా భార్యగా నువ్వు చేయాల్సింది అంటారేమో అని భయమేస్తుంది ఎలా చూడమంటారు నన్ను కెమెరా ముందు చెప్పాలి అంటే నేను ఎలా కన్వే చేయగలుగుతాను నేను తీసుకెళ్ళగలుగుతాను ఇట్స్ ఎ వెరీ యాజ్ యూ సెడ్ అ బ్యూటిఫుల్ అండ్ సెన్సిటివ్ అండ్ మోస్ట్ మనం అలా ఎప్పుడు ఎమోషనల్ అలా దాచిపెట్టి ఉంచి ఒక అందమైన బంధంతో కూడిన ఒక సబ్జెక్ట్ కాబట్టి మనం సెక్స్ అనగానే ఒక రకమైన దాన్ని ఎప్పుడు ఒక బ్యాడ్గా చిత్రీకరిస్తాం కదా ఎలా మాట్లాడాలి అని నేను కూడా ఆ టాపిక్ మీకు దగ్గర తేలేదు ఈరోజు మీరు ఆ టాపిక్ తీసుకొచ్చినందుకు నేను మీ మనసుల్లోకి మీ బంధాల్లోకి మీ ఇంట్లో లోకి గేట్ తీసుకుని ఒక తోటి కోడల ఒక అక్కల్లాగా ఒక చెల్లెల్లాగా ఒక బిడ్డల్లాగా వస్తున్నట్టు ఈరోజు మీ ఒక రియల్గా అంతర్గతంగా జరిగే పార్క్లో కూడా మేము ఇంటర్ఫియర్ అవుతున్నాము అని మీరు అనుకోకపోతే దాన్ని ఎమోషనల్ గా ఒక లేడీకి ఆ ఫీలింగ్ మీరు తెప్పిస్తూ ఒక కమెంట్ ఒక లేడీ అంత పెద్దగా పెట్టింది అని అంటే మగవాళ్ళకి అది మా హక్కు అని అనుకుని పైశాచికంగా ప్రవర్తించి ఒక మనస్సును అంటే మనిషిని చంపట్లేదు కావచ్చు మీరు రోజు కానీ మనస్సును మాత్రం రోజు రోజుకి హత్య చేస్తుండొచ్చు మీకు ఇది వినంగానే అబా మరీ సినిమాటిక్గా మాట్లాడుతున్నారు అని ఈజీగా తీసేయకండి ఎందుకు అంటే భార్య కన్సెంట్ లేకుండా భర్త ఎప్పుడైతే ఫిజికల్గా తన శరీరాన్ని కోలుకుంటాడో తన అవసరం కోసము తన ఆనందం కోసము తన తృప్తి కోసము ఎదుటి మనిషి కన్సంట్ లేకుండా చేస్తారో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ రేప్ ఎస్ ఇట్ విల్ బీ పనిష్డ్ అకార్డింగ్ టు ద లా నువ్వు నువ్వేమో రేపిస్ట్ అని అనుకుంటుంది ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందో తెలుసా ప్రాస్టిట్యూట్ లాగా ఫీల్ అవుతుంది ఎందుకు అంటే వద్దు అనిపించుకున్నావు నోటితో అంటేనే అసలు నీకు సెన్సెస్ అనేది హావీ లేదు నీ కంట్రోల్ మీద నీకు అలా కూడా అన్నాక ఆవిడ రెసిస్ట్ చేసినప్పుడు నువ్వు ఆడే ఈ పదాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇదన్నీ క్యారెక్టర్స్ ఒక రాక్షసుడికి ఉండే క్యారెక్టర్స్ ఇవన్నీ దేవగణం రాక్షసగణం మనుషగణం అని ఉంటారు జనరల్గా మనము రా రాసుకున్నప్పుడు కూడా మీరు జాతకం రాసినప్పుడు అందరికీ తెలుస్తుంటుంది మనుష్య గణం రా దేవగుణం వీళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవాలి వీళ్ళు వీళ్ళు అని చెప్తుంటారు పంతులు సో అలా నువ్వు గణానికి చెందిన వాడివయ్యే ఉంటుంది ఎందుకంటే సెన్సస్ని కంట్రోల్ చేసుకోలేకపోతే రావణుడు ఏమయ్యాడు రావణుడు దేవతలను మునులను అందరినీ జయించి అపారమైన తనకి ఒక శక్తి శివుడు ఇవ్వటం జరిగింది అంత ఉన్న అంటే రావణుడికి గుళ్ళు ఫ్యాన్స్ శివుడే పడిపోయాడు కానీ ఇంతమందిని జయించిన వ్యక్తి తన సెన్సస్ని కంట్రోల్ చేసుకోలేక సీతా అందాన్ని చూసి మోహించి పతనమయ్యాడు నువ్వు పరాయి స్త్రీని చూసి మోహిస్తేనే నీకంత పతనం అని చెప్తున్న కాలంలో నీ సొంత భార్య మనస్సును కూడా గెలుచుకోలేని వాడివి నువ్వు మనిషిగా ఒక మనిషివేనా అసలు నీకు ఒక అర్హత భర్తగా కానీ ఒక కొడుకుగా కానీ ఒక తండ్రిగా కానీ నీకు అర్హత ఉందా ఏ యాంగిల్లో నీ భార్య చూస్తుంది నిన్ను ప్రొద్దున లేచాక అనేది నువ్వు ఊహించని ఘటన దానికి ఒక చిన్న స్టోరీ ఒక మూవీ స్టోరీలో చూశాను నేను ఒక ఓవర్ నైట్ హస్బెండ్ వస్తాడు వచ్చి కట్టిగా డోర్ కొడుతుంటాడు బెడ్రూమ్ అస్సలు తీయదు ఇది ఎందుకబ్బా ఏంటిది ఇది ఏంటి స్టోరీ అని నేను కొంచెం క్యూరియస్గా చూశాను కట్టికట్టిగా కొడుతూ ఉంటే చాలా భయం పడుతూ పడుతూ పడుతూనే ఇంకా నువ్వు తీయి లేకపోతే ఇది పగల కొడతా అట్లా గట్టిగా అరుస్తూ ఉంటే తీస్తుంది తీసి రా పడుకుందు నాతో అంటాడు నాకు మనసు లేదు ఇంకా మూడ్ లేదు నేను రాను చెప్తుంది ఈ రూమ్లోనే పడుకుంటా అని వెళ్ళి ఆమెను తోసేసి బెడ్రూమ్లో పడుకుంటాడు పడుకుంటే సరే నువ్వే ఇక్కడ పడుకో నేను వెళ్ళి బయట పడుకుంటా అని వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతే లేస్ వచ్చేసి చుట్టుపట్టి మీన్ బెడ్ మీదకి తోసి హీ విల్ ఎంజాయ్ ఎట్లా అంటే లిటరల్లీ ఒక నేను చెప్తున్నా కదా ఒక బయట రేపిస్ట్ కూడా అట్లా చెయ్యడు దట్ వాజ్ అ సీన్ ఐ హీన్ అయిన తర్వాత ఈ ఎంజాయిడ్ ఈజ్ ప్లెజర్ అయిపోయిన తర్వాత తెల్లారి అమ్మాయి రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ లేచే వరకు బాత్రూంలో ఆమెకు ఆమె కత్తితో మొత్తం కోసేసుకుంటుంటుంది స్కిన్ అంతా కోసేసుకుంటుంది పడిపోతుంది వాడికి టెన్షన్ వస్తుంది ఇంకా అప్పుడు తగ్గిపోతుంది ఆ నశ తగ్గిపోతుంది వచ్చి ఇంకా బాత్రూమ్ డోర్ గట్టి కొట్టి 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 ఇంకా గట్టి కొట్టి తీసేస్తాడు తీసే వరకు పడిపోయి ఉంటుంది ఎందుకంటే ఆమె ఇట్లా మొత్తం చేసుకుంటుంది స్నానం చేస్తూ అంతా పొడి చేసుకుంటుంది సో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు నావు హిల్ కమ్ డౌన్ ఎందుకంటే కమ్ డౌన్ అయినాయి ఆయన సెన్సెస్ సో హాస్పిటల్లో తీసుకొస్తాడు కట్ చేస్తే ఫ్యామిలీ అంతా ఎక్సంబుల్ అవుతారు ఏం జరిగింది అని అంటే ఏం లేదో చిన్న పడ్డాను ఏదో చెప్తుంటుంది ఎందుకు అంటే అతను చెప్తుంటాడు అలాగా ఆమె చెప్పదు అట్లాగే చెప్తుంటే లేదు ఇట్లా చిన్న జరిగిందంటే వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ ఏం రాసలు ఏం జరిగింది ఆహా ఈ అమ్మ ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఏమంటుంటారంటే ఈ అమ్మాయి తాగుడు అలవాటు ఉందనుకుంటా తాగి ఎక్కడ తగిలించుకుందో నా కొడుకుకైతే అలాంటి అలవాట్లు లేవు నీ కూతురు వచ్చాకే జరిగింది అది తండ్రి మాట అంటే మామ మాట జరుగుతూ ఉంటే కిక్కురు మనడి ఈ పిల్లోడు హీరో చూస్తుంది 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 ఈ తల్లిదండ్రి తలొంచుకొని కూర్చుంటారు అమ్మాయి తల్లిదండ్రి చూస్తుంది లేసి వచ్చి పులి పులి ఉంటుంది కదా పులిలాగా తన మీద బడి కొట్టి చంపల బగలగొట్టి గిచ్చి అసలు షర్ట్ అంతా చింపేసి ఇంకా అంటే ఏదైతే తను ఆ బెడ్ మీద అప్పుడు అతను చేసినప్పుడు అనుభవించిందో అదంతా ఈ నలుగురు వీళ్ళంతా షాక్ ఏంటి అమ్మాయి రియాక్షన్ చూడ్డానికి ఎట్లుంది చూడండి నీకు నాలుగు గోడల మధ్య జరిగింది చూసేంద్రా ఎవరైనా చూడలా కానీ వీడు నోరిప్పకపోయి ఈ అమ్మాయినే మళ్ళీ దాని మీద కూడా విచ్ చేసాడు విచుషిక్కుడెంట్ టేక్ ఇట్ నేను ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పిల్లిని కొట్టితే కూడా ఏమవుతుంది పులి అవుతుందని విల్ బికమ్ సో ఫెరోషియస్ అండ్ షీ విల్ రియల్ ఇట్లా చేసినప్పుడు అప్పుడు కూడా స్టిల్ దట్ ఫెలోబర్ సైలెంట్ విడాకులు కావాలి అని చెప్పేసి విడాకులకి తండ్రికి రేషం వచ్చేస్తుంది నా కొడుకుని ఇట్లా కొట్టడం ఏంటి ఏం మాట్లాడదు ఇంకంతే తను ఏడుస్తుంది కొడుతుంది అంతా అయిపోతుంది అయిపోయి వీళ్ళు పరేషాన్ అవుతారు ఈ తల్లిదండ్రి తీసుకెళ్ళిపోతారు విడాకులు డివోర్స్ అప్లై చేస్తారు అతడు అరే పెట్టరా ఇంకొక ఆమెను చేసి తీసుకొస్తాను నీకు మగోడివి నీకేంటి సైన్ పెట్టేసి ఆమెని ఆ అమ్మాయి పంపిస్తుంది డివోర్స్ అని చెప్పేసి అంటే అప్పుడు డివోర్స్ దగ్గరికి వచ్చినప్పుడు పెట్టడు నీకు ఏమైనా పిచ్చా ఏమైనా మంత్రమేసిందా నీకు మాయ చేసిందా మందు పెట్టిందా ఎందుకు ఇట్లా తయారైన అంటే ఇట్ వాజ్ మై మిస్టేక్ నేను ఇలా ప్రవర్తించాను అది నా మిస్టేక్ అని చెప్పడం జరుగుతుంది ఇలా ఎంతమంది మగవాళ్ళకి వాళ్ళ మిస్టేక్ వాళ్ళు తెలుసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే మీరు స్టార్టింగ్ క్వశ్చన్లో చెప్పారు ఆ ఒక స్టెప్ తీసుకోవాలన్నా తన ఫిజికల్గా అట్లా చేసుకోవడం అయితే నేను కరెక్ట్ అని చెప్పను కానీ వెళ్ళి మీరు అన్నట్టు తల్లికో తండ్రికో అత్తకో చెల్లికో చెప్పుకోలేరు బుద్ధి తక్కువై చెప్పుకున్నా బాధ భరించలేక చెప్పుకున్నా మనస్సును నరకం పెడుతుంటే చెప్పుకున్నా భార్య కదా కోఆపరేట్ చెయ్యాలనే చెప్పే ఒక దౌర్భాగ్యక సిచ్యుయేషన్లో అయితే ఆడది ఉండడం జరిగింది అందుకనే రోజు రోజు వచ్చూ బతికే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో అది ఒక పనిలాగా ప్రక్రియలాగా చేసే యూజ్లెస్ వెళ్ళే మొగోళ్ళు ఎంతమంది ఉన్నారో అది ఖచ్చితమైన మనస్సుతో కూడిన బంధము మనసు మనసు శరీరాలు కలిస్తే కాదు మనసు మస్తు కలి కలిస్తేనే ఆ రియమైన ప్లెజర్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది ఆ హ్యాపీనెస్ తెల్లారి నీ లైఫ్లో పడుతుంది అని వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఒక అందమైన దాన్ని కాస్త అంద వికారంగా చేసి మనిషిని ఆడదాన్ని ఆ ఒక విషయానికే పనికొస్తారు ఒక ఆబ్జెక్ట్ లాగా చూడటం వల్ల పిల్లల్ని కనడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆడదాన్ని ఇంకా చూడటం గల మీరు అంటుండొచ్చు అట్లా లేదు మేడం కాలం మారింది అని పెడతారు ఒకళ్ళు కమెంట్ ఏం మారలేదు ఏం మారలేదు బట్టలు వేసుకోవటంలా మారింది మేబీ బయటకెళ్ళి అమ్మాయిలు బండ్లు వేసుకొని తిరుగుతున్నారో మరీ మీరు బరితగించారు అనే బట్టలు వేసుకొని తిరుగుతున్నారో మందు కొడుతున్నారేమో కానీ ఏ సీఈఓ కానీ ఏ అమ్మాయి కానీ ఎంత పోలీస్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ డ్యామ్ ఎవరన్నా కానీ రాగానే కూర వండినవా వంట వండినవా దా అంటాడు అదే ఈ అమ్మాయి వచ్చి రా లోపలికి పోదామనేది సంస్కృతి అయితే ఇంకా అంత బరి తెగించలేదు ఆ తెగించిన నైంటీ పర్సెంట్ మోగోళ్ళు ఉంటే ఏ రెండు మూడు పర్సెంట్ అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా అది మరి నేనైతే ఉండుండొచ్చు నేను అది కూడా డినై చెయ్యాను ఖచ్చితంగా బట్ సంస్కృతి మారాలి అని అంటే నీ అక్క మీ చెల్లి మీ కూతురు మీరు చేసే ఆగడాలు వాళ్ళు అండర్గో అవ్వద్దు అవ్వడం కరెక్ట్ కాదు తప్పు అని మగవాళ్ళకైతే ఎప్పుడైతే అనిపిస్తుందో మార్పు మీ నుంచే రావాలి అని మాత్రం కోరుకుంటాను మీరు కోరుకునే మనస్సును గెలవాలి కానీ మనిషి శరీరానతో చేసేదాన్ని ఒక శవంతో మీరు ఉన్నట్టే సో శవాల మీద ఎంజాయ్ చేసే వాళ్ళని నేను ఏమీ మాట్లాడలేను ఇట్స్ మోర్ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ టాపిక్ ఫర్ మీ అగైన్ బికాస్ మనస్సుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని బిలీవ్ చేసే వాళ్ళల్లో ముందు ఉంటాను కాబట్టి సో ఖచ్చితంగా ఆడపిల్లకి అదొక పెద్ద ట్రామా రచిత గారు ఎందుకంటే తెలిసే తెలియని వివాహ బంధంలో అప్పుడే ఎంటర్ అవుతూ ఉంటుంటారు ఏం అర్థం కాదు వాళ్ళకు కూడా కొత్త కొత్తగా ఉంటూ ఉంటుంది కొంతమంది లైఫ్ చాలా అందంగా ఉంటుంది కొంతమంది లైఫ్ వాళ్ళు ఊహించలేరు ఎవరికి చెప్పుకోలేరు అలాంటి వాళ్ళ కోసమే వీడియో నేను చేయడం జరిగింది మీరు అన్నారు చూడు కొంతమందికి భర్త వస్తుందంటే చక్కగా తయారయ్యి ఎప్పుడు వస్తాడా నన్ను ఎప్పుడు ముట్టు అలాంటి భర్త కావాలి అమ్మ వస్తున్నాడా భయపడి నరకం అనుభవించి ఆ ఫిజికల్ ప్లెజర్ ని ప్రెజర్ లాగా ఫీల్ అవుతూ ఆ బాడీని టార్చర్ పెట్టే ఒక హస్బెండ్ అంటే మీరన్నారు ఇందాక ఒక మాట అసలు నేను మర్చిపోయా చెప్పటం అంటే కంపారిజన్ చెయ్యటము లేకపోతే మూవీస్ అట్లా చూపిచ్చేసి దౌర్భాగ్యం అదైతే మీకు అర్థం కావట్లేదు వీడు చాతగానోడు ఆ అమ్మాయికి కాదు అసలు ఆ ఎదుటి మనిషిని ఇన్వాల్వ్ చేసి నువ్వు హ్యాపీ చేస్తే నువ్వు అనుకున్నట్టు ఆటోమేటిక్గా లేడీ టర్న్ అవుతుంది లేడీ టర్న్ అవుతే నువ్వు ఆపలేవు బేసికల్గా నీకు అంత చాత కాదు నువ్వు ఏదో చూపించి నువ్వు తెచ్చుకొని ఇంట్రెస్ట్ ఇంకెవరినో కంపేర్ చేస్తావు మరి ఆ అమ్మాయి నేను కంపేర్ చేస్తే ఎక్కడ పెట్టుకుంటావు సో అలాంటి దరిద్రమైన నేచర్ తోటి ఎవరైనా బెడ్రూముల్లోకి మీ భార్యల దగ్గరికి వెళ్తే గనక జస్ట్ షట్ డౌన్ దట్ క్వాలిటీ బికాజ్ చాలా అసహ్యమైన మనస్సు అంటే ఆ వికృతమైన రూపము మీది అని ఈసారి వీడియో చూసిన తర్వాత అద్దంలో చూసుకోండి దెన్ నీ ఫేస్ నీలా కనిపించదు ఒక రాక్షసుడిలా కనిపిస్తుంది కనిపించాలి మీలో మార్పు రావాలి మంచి ప్రేమతో దగ్గరికి తీసుకోండి ప్రేమతో నేర్పించండి మీరు అనుకున్న హ్యాపీనెస్ మీరు పొందాలంటే ప్రేమకు మించిన పిల్ మెడిసిన్ అయితే లేదు థ్యాంక్ యూ రస్తా గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి